మకందరికి దాసరి నారాయణరావు గారు ఎంత ఆత్మీయులో నాకు చిన్నతనం నుంచి కూడా అంటే అందరికంటే నాకు ఆయన ఎక్కువ తెలుసేమో ఎక్కువ సంవత్సరాలు నాకు ఆయన బంధువు అన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే నేను 5 సంవత్సరాల వయసు నుంచి కూడా వాళ్ళ ఇంట్లో తిరిగిన దాన్ని మా నాన్నగారు చాలా చిన్న వయసులో నేను 19 ఇయర్స్ 20 ఇయర్స్లో మా నాన్నగారు చనిపోయారు అప్పుడు నన్ను ఆయన ఓదార్చారు అమ్మ చనిపోయింది ఓదార్చారు నాకు చాలా అప్పుడు కూడా ధైర్యంగానే ఉండేది ఎందుకంటే నాకు ఏదైనా కష్టమని వస్తే వెళ్ళి ఆయన దగ్గరే కూర్చునేదాన్ని పర్వాలేదు లేరా నేనున్నాను అనేవారు ఈరోజు నాకు కష్టం వస్తే ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు ఆయన ఎక్కడున్నా మనల్ని అందరినీ చూస్తూ ఈ సినీ పరిశ్రమ బాగుండాలి అని ఎక్కడున్నా ఈ సినీ పరిశ్రమ గురించి ఆలోచిస్తూ అక్కడ పైన దేవుడు అనేవాడు ఉండి స్వర్గం అనేది ఉంటే వాళ్ళతో కూడా దెబ్బలాడుతూ ఇక్కడ అందరికీ అంత మంచి జరగాలి అని మన గురించి సదా ఆలోచిస్తూ ఉంటారు అట్లీస్ట్ ఆయన నా మాటలు వింటూ ఉంటే ఇప్పుడన్నా విశ్రాంతిగా ప్రశాంతంగా ఉండండి మీ దయ వల్ల మేమందరం చాలా బాగున్నాం మీరు ఎక్కడున్నా మీ వల్ల మేము బాగుంటాం వి మిస్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆయన గురించి చెప్తూ వెళ్ళాలంటే చాలా చెప్పాలి అందరూ చెప్పి ఉంటారు అందరికి తెలియంది కూడా ఏం లేవు అందరికీ అన్నీ తెలుసు ఈజ్ అ గ్రేట్ మ్యాన్ మనం ఎంతోమందిని లెజెండ్ జీనియస్ అని పొగడతాం కానీ రియల్గా ఒక జీనియస్ ఒక లెజెండ్ ఎవరంటే మన దాసరి నారాయణరావు గారు ఆయన ఒక ఫీల్డ్లో కాదు అన్ని ఫీల్డ్లో ఒక యంగ్స్టర్కి ఒక యూత్కి ఒక స్టూడెంట్కి ఒక మానవుడికి ఒక ఇన్స్పిరేషన్ దోస్ హూ వాంట్ టు ఎంటర్ ఫిల్మ్ ఫీల్డ్ ఆర్ ఒక టెక్నీషియన్ ఒక ఆర్టిస్ట్ గానో దేనికైనా ఈజ్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ అలాంటి ఇన్స్పిరేషన్తో మేము బతికాము మేము అదృష్టవంతులం అలాంటి అదృష్టం అందరికీ రాదు కానీ అదృష్టం చాలా తక్కువనే ఉన్నట్టు ఉండి వెళ్ళిపోయింది ఆయన 75 ఇయర్స్లో చనిపోతారని ఎవరు ఊహించరు బికాస్ హీ వాస్ వెరీ హెల్తీ ఓన్లీ థింగ్ ఈజ్ కొన్ని పొరపాట్లు కూడా జరిగింది మెడికలీ ఆయనకి ప్రాపర్గా అడ్వైస్ అనేది జరగలేదో ఏమో లేదు జరిగినా కూడా పొరపాటు జరిగిందో ఏమో బట్ వి లాస్ట్ ఎ గ్రేట్ మ్యాన్ ఆయన ఆత్మ శాంతి అవ్వాలి అని కోరుకుంటూ ఐ టేక్ లీవ్ థ్యాంక్ యూ